చుట్టూ వరద ప్రవాహం ఉద్రతంగా ఉంది. అయినా సరే అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపించేశారు ఇరు కుటుంబాల పెద్దలు. పెళ్లి కూతుర్ని పడవలో తీసుకువెళ్లారు బంధువులు. ఈ సీన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నం లంకలో కనిపించింది. ఆగస్టు నెలలో పెళ్లి ముహూర్తం పెట్టుకుంటే వరదలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించారు అశోక్ ప్రశాంతి కుటుంబ సభ్యులు. జూలైలో వరదలు ఉండవని భావించారు. ఇవాళ ఉదయం పెళ్లికి అంతా వస్తారని అనుకుంటే రెండు రోజులుగా వరదలతో లంక గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. దీంతో పెళ్లి కూతురు కొంతమంది బంధువులు పడవలెక్కి కేసనపల్లికి వెళ్లారు. ఆ ఊర్లో అశోక్ ప్రశాంతి పెళ్లి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. చుట్టూ వరద ప్రవాహం ఉద్రతంగా ఉంది. అయినా సరే అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపించేశారు ఇరు కుటుంబాల పెద్దలు. పెళ్లి కూతుర్ని పడవలో తీసుకువెళ్లారు బంధువులు. ఈ సీన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నం లంకలో కనిపించింది. ఆగస్టు నెలలో పెళ్లి ముహూర్తం పెట్టుకుంటే వరదలతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించారు అశోక్ ప్రశాంతి కుటుంబ సభ్యులు. జూలైలో వరదలు ఉండవని భావించారు. ఇక ఇవాళ ఉదయం పెళ్లికి అంతా వస్తారని అనుకుంటే రెండు రోజులుగా వరదలతో లంక గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. దీంతో పెళ్లి కూతురు కొంతమంది బంధువులు పడవలెక్కి కేసనపల్లి వెళ్లారు. ఆ ఊర్లో అశోక్ ప్రశాంతి పెళ్లి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది.